ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 13:34-35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కృత ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను. ప్రైజ్ ది లార్డ్. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామన మీ అందరికీ వందనాలు. మీరందరి కొరకు నేను ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాను. మరి మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని స్తుతిస్తూ కొనియాడుతున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతూ నేను మీకు ఒక నూతనమైన ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు. ఆ నూతనమైన ఆజ్ఞ ఏమనగా ప్రేమ అని చెప్పాడు. ఒకరిని ఒకరు ప్రేమించుడి అని చెప్పాడు. అంత మాత్రం కాక నేను మిమ్మల్ని ఎలాగ ప్రేమించాను మీరు కూడా ఇతరులను ప్రేమించుడి అని చెప్పాను. ఎంతో అద్భుతమైన విషయం అంటే ప్రేమించడము చాలా మంచిదే, గని ప్రేమ అనే గుణం దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి, ఆయనలో ఉన్నవాడు ప్రేమించగలడు, లేని ఎడల ప్రేమించలేడు. ప్రేమ నిస్వార్థపదమైన ప్రేమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రేమించిన ప్రేమ ఎటువంటిది అంటే ఆయన ఏమి ఆశించక ప్రేమించను. మనము ఎవరికైనా ఏదైనా చెయ్యాలనుకుంటే వారి దగ్గర నుంచి ఏదో ఒకటే ఆశిస్తాం. మనము ఏదైనా ఒకరికి ఇస్తే వారిని మనము ఏం చేస్తామంటే వారు మనల్ని ప్రేమిస్తున్నారని చూసిస్తాం. ఎవరైనా ప్రేమిస్తే మనం ప్రేమిస్తాం, లేక వారి దగ్గర నుంచి కొన్ని లాభం పొందుకుందాం అంటేనే మనం ప్రేమిస్తాం. కానీ దేవుని ప్రేమ నిస్వార్థపరమైన ప్రేమ. అటువంటి ప్రేమ మనకు ఉన్నదా లేదా ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతూ అంటున్నారు కదా, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుడి. మీరు ఒకరిని ఒకరు ప్రేమించిన ఎడల మీరు దేవుని కుమారులు, నా శిష్యులు అనబడతారు అని దేవుడు మాట్లాడుతున్నారు. నిజంగా దేవుని కుమారులు అనబడాలన్నా, దేవునికే మనం శిష్యులుగా ఉండాలన్నా దైవ ప్రేమ అన్నది మనలోనే ఉండాలి. అలాగా మనము ఇతరులను ప్రేమించేవారుగా ఉండాలి. ఆ ప్రేమ కూడా ఏదో ఆశించి ప్రేమించడం కాదు, కానీ నిస్వార్థమైన ప్రేమ కలిగి మనం ఉండాలి. మన నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉంటే మనము బహుగా దీవించబడతాం. అటువంటి మహాకృప దేవుడు మనకు ఇవ్వాలని ఆశిస్తున్నాను. మహాదేవుడా, నీకు స్తోత్రం. నీ సన్నిధికి మరొకసారి వస్తున్నాము నాయనా. నిజమే, ప్రేమ మనలోనే ఉన్నది అని మేము చెప్పుకొనుచు మా సహోదరులను లేక ఇతరులను మేము ప్రేమించలేకపోతున్నామంటే ఇది అబద్ధమని అర్థమవుతుంది తండ్రి. నీ వాక్యం విన్నప్పుడు నీలాంటి ప్రేమ మాకు ఉండాలని, నిస్వార్థమైన ప్రేమ ఉండాలని నీవు నేర్పించావు. నిజమే తండ్రి, నిన్ను స్తుతిస్తున్నావు, ఘనపరుస్తున్నావు. నైనా నీ కుమారుడిని పంపించి నీవు మా దగ్గర ఏమీ ఆశించలేదు, కానీ నిస్వార్థమైన ప్రేమ నీవు చూపించావు. అలాగే నీ కుమారుడైన యేసు మా కోసం ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, తన ఆత్మ కూడా మాకు ఇచ్చాడు. అటువంటి మహాకృప మాకు ఇచ్చినప్పుడు అదే ప్రేమ మేము ఇతరులకు చూపించాలని, నీకు శిష్యులుగా నీకు కుమారులుగా ఉండాలని నీవు ఆశిస్తున్నావు. ప్రభువా, మేము ఇతరుల దగ్గరే నిస్వార్థపైన ప్రేమ చూపిస్తూ నీకు శిష్యులుగా ఉన్నాము అని ప్రకటించే వరకు చేయండి. నిజమే తండ్రి, మేము ప్రేమించిన ఎడలా సువార్త ఆటోమేటిక్ వారిలోనికి వెళ్తుంది. గనుక ఈ ప్రేమ నాకు మాకు దయచేసి నడిపించమని నీవే మమ్మలను ఆశీర్వదించి నీ కొరకు అనేకులు ఎదుట సాక్షిగా నిలబెట్టమని యేసు పుణ్యనామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.